పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి ఈ ప్రధానమైనటువంటి అంశాల గురించి ఈ రోజు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరగడం దాంతో పాటు ముఖ్యంగా గౌరవ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా కొన్ని ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి కథనాల పైన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ పైన వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీద వాస్తవాలన్నిటిని కూడా చెప్పేటువంటి కార్యక్రమం చేశారు దాంతో పాటు పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నటువంటి ఈ అంశాన్ని గురించి మళ్ళీ సోమవారం దాన్ని కొనసాగించి వారు మాట్లాడతానని కూడా వారు ప్రకటించి వెళ్ళడం జరిగింది అయితే ఈ రోజు జరిగినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి డిస్కషన్లో రాష్ట్రంలో గడిచినటువంటి 3 సంవత్సరాలుగా రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల గురించి జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి గౌరవ సభ్యులు నేను కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే పూర్తిగా 100కి 100% పర్సెప్షన్ సర్వే మీద జరిగినటువంటి ఈ ర్యాంకింగ్స్ లో దాదాపు 301 అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు వాటి నడుపుతున్నటువంటి పారిశ్రామిక వేత్తలు లేదా ఎంఎస్ఎంఈ లో నడుపుతున్నటువంటి ఆ సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తులు గాని వారందరి తాలూకా ఫీడ్‌బ్యాక్ మేరకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో వచ్చినటువంటి సందర్భాన్ని గాని లేదా గడిచినటువంటి 3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి పెట్టుబడుల గురించి గాని వీటన్నిటి కూడా చర్చ జరపడం రాష్ట్రానికి సంబంధించినటువంటి రానున్నటువంటి కాలంలో జరగబోయేటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశాం మీ అందరికీ తెలుసు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రానికి ఒక శాసనసభను ఉందని గాని దాంట్లో మనం సభ్యులుగా ఉన్నామని గాని దానికి రావాలని గాని వీటి చర్చల్లో పాల్గొనాలని గాని వారికి ఎలాగ ఆ చిత్తశుద్ధి గాని రాజ్యాంగం మీద గౌరవం గాని ఉన్నటువంటి సందర్భాలు లేవు వస్తున్నటువంటి సభ్యులు కూడా వారి సభ్యులు కూడా ఎప్పుడు వద్దామా ఎప్పుడు వెళ్ళిపోదామా లేదా ప్రధానమైనటువంటి చర్చ జరిగేటువంటి దాంట్లో మన భాగస్వాములు ఉండాలి లేదా ప్రభుత్వానికి ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలని గాని లేదా వారు చేసినటువంటి తప్పులు తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం గాని వారికి ఎలాగా లేదు ఏదైనా ఒక ప్రధానమైనటువంటి అంశం మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో లేచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలను కూడా చేశాం చూసాం సో ఈ రకమైనటువంటి క్రమంలో వారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కన్నా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో 1 అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఎందుకంటే 95 నుంచి 2004 మధ్యలో ప్రధానంగా 99-2004 మధ్యలో ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనేటువంటి ఒకదాన్ని పెట్టి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల్ని ఆయన అమ్మేశాడో వాటి తాలూకా విజయాల గురించి వాటి గురించి చేసినటువంటి పుస్తకాన్ని కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ని కూడా ఈరోజు అసెంబ్లీలో చూపించడం జరిగింది సరే వారు దాంట్లో 1 మేము దీంట్లో 1 రేపు ఏదేమైనప్పటికీ ఒక రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనంటే దానికి తద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇప్పటికే 99 యూనిట్స్ దాదాపు 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో దాదాపు 35,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు తద్వారా 2,11,000 మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ఎంఎస్ఎంఈల ద్వారా రానున్నటువంటి కాలంలో మరో 150,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆ క్రమాన్ని అంతటిని కూడా వివరించేటువంటి కార్యక్రమాన్ని చేశాం తద్వారా మరో 125,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం దాంతోపాటు ఐటీ సెక్టర్లో విశాఖపట్నాన్ని విజయవాడ అలాగే తిరుపతి లాంటి ప్రాంతాలకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలని వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో బీచ్ ఐటీ కాన్సెప్ట్తో విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు విశాఖపట్నం కేంద్రంగా వారి తాలూకా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో తద్వారా మిగిలినటువంటి వాటిని కూడా ఆకర్షించాలనేటువంటి కార్యక్రమం వీటన్నిటితో పాటు రేపు ఫిబ్రవరిలో
वे संवस फिब्रवरी मसल में गौरव मुख्यमंत्री गार आदेश मेरे को पार्टनरशिप ये गड़ची सदर्भा डिप्लोमेटिक कॉन्क्लेव इवीं जरपाई रेप फिब्रवरी इन्वेस्टमेंट मीट विशाखपट केन्द्र निर्वे मुख्यमंत्री गार इपे आदेश जरिए दाँ निर्वि मरी పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం బౌసా మా తాలూకా ఫోకస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా ఫోకస్ అంతా వెల్ఫేర్ స్కీమ్స్ మీద గడిచినటువంటి 3 సంవత్సరాలుగా పేదవాడికి చేస్తున్నటువంటి మంచి మీద ఈ ఫోకస్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ పెట్టుబడులు దాంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటి దాన్ని మేము పబ్లిసిటీ చేసుకోవచ్చు కానీ గడిచినటువంటి ప్రభుత్వాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతా ఉందని చెప్పి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం రానటువంటి కాలంలో మరింతగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు రానటువంటి కాలంలో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టేటువంటి దానికి కృషి చేస్తామని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం డబ్బవేళ రొటీన్ గా జరుగుతూ ఉంటాయి విశాఖపట్నం అనేటువంటి నగరం విశాఖపట్నం అనేటువంటి జిల్లా గాని నగరం గాని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ప్రధానమైనటువంటి నగరం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ప్రధానమైనటువంటి నగరం ఈ రోజు రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది విశాఖపట్నం గడిచినటువంటి ఓ 10 15 రోజుల క్రితం కూడా ఒక సర్వే వచ్చింది టాప్ 10 సిటీస్ దేశంలో ఏమన్న ఉన్నాయని చెప్పి లిస్ట్ వచ్చినప్పుడు అందులో విశాఖపట్నం కూడా ఒకటి అటువంటి ప్రధానమైనటువంటి మహానగరంలో ట్రాన్సాక్షన్స్ జరిగితే తప్పే ఉంది అందులో అదేదో భూతంగా ఎవరు తీసుకు ఎవరు కొనుక్కొని చూసుకోమనండి ఈరోజు ఏమి మా ట్రాన్సాక్షన్స్ ఏమి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లేకపోతే 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేసిన తర్వాత జరిగిన దానికి ముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కాదే విశాఖపట్నం లాంటి ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు హైదరాబాద్లో ఎంత జరుగుతుందో చూడండి చెన్నైలో ఎంత జరుగుతూ ఉందో చూడండి మిగిలినటువంటి టియర్ 2 సిటీస్లో ఏం జరుగుతుందో అనేటువంటిది ఒకసారి కంపేర్ చేసి చూడండి విఆర్ రెడీ సీ వారు మేము నిన్న అసెంబ్లీ సాక్షిగా వారు చేసినటువంటి కార్యకలాపాలన్నీ చెప్పాం దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా చూపించాం వారు ఒక నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కలిసి విశాఖపట్నంలో టూర్ చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం గడిచినటువంటి సంవత్సరాల క్రితం చెప్పనండి డాక్యుమెంట్లు తీసుకురమ్మనండి లేకపోతే ఏం జరిగిందో చెప్పనండి డిసెంబర్ 17 కదా రాష్ట్రానికి 3 రాజధానులు విశాఖపట్నం కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటిది డిసెంబర్ 17వ తారీఖు 2019వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్రానికి మా తాలూకా పాలసీని చెప్పడం జరిగింది దానికి ముందు ఏం జరిగిందో లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా కొన్నామో లేకపోతే ఇంకొకటో మా పార్టీయో లేకపోతే ఇంకొకటి కొన్ని చూపించమనండి ప్రూఫ్స్ ఏమన్నా లేనిపోయినటువంటి ఆరోపణలు ఒక మాట అన్నాం కదా అని చెప్పి మేము అమరావతి మీద అన్నాం కదా అని చెప్పి మేము విశాఖపట్నం మీద అన్నా అంటే అది ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి ఉండదు మీకు ఏదైనా ఉంటే రుజువులు తీసుకొచ్చి చూపించండి ఈ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేశారు మీరు ఎలా చేశారు ఎలా చేశారు అని చెప్పి ప్రూవ్ చేసి ప్రజల ముందు పెట్టండి సమాధానం చెప్తాం ఆయన మేము ఎలా చూపించాం అన్నీ చూపించమనండి ఎలా ఎవరిదే తీసుకొస్తారు మేము డాక్యుమెంట్స్ ఎక్కడ తీసుకొచ్చాం పయ్యావుల ఉగ్రసింహ ఏదో సింహ ఏదో వాళ్ళ అబ్బాయి పయ్యావుల కవి ఇంకొక ఎవరో కావ్య ఏదో పేరు చెప్పండి ఇవన్నీ వాళ్ళ పేర్లు కదండి ఆయన ఒప్పుకున్నాడు కదా మా కొడుకు కూతురు అని చెప్పి ఒప్పుకున్నాడు కదా సో మా చూపించమండి పలానా గుడివాడ అమర్నాథ్ పేరు మీద ఉందో లేకపోతే ఇంకొకరి పేరు మీద ఉందో ఇంకొకరి పేరు మీద ఉందో లేకపోతే మా పిల్లల పేరు ఉన్నాయో లేకపోతే ఇంకొకరి పేరు ఉన్నాయో చూపించమనండి సో ఒక ప్రధానమైనటువంటి నగరంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మీరు అమరావతితో ఎలా కంపేర్ చేస్తారు అమరావతిలో అన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయా ఇదివరకు ఎప్పుడన్నా 2014కి ఈ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటికీ రాజధాని ప్రకటనకి మధ్యలో ఆ 6 నెలల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి దానికి ముందున్నటువంటి ట్రాన్సాక్షన్స్ యావరేజ్ తీయమనండి ఎప్పుడైనా నిన్న జరుగుంటాయా ఈ ప్రాంతంలో అన్ని ట్రాన్సాక్షన్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు రాజధానిగా ప్రకటించిన తర్వాత కొనుక్కోకూడదండి ఏమైనా ఇది పెట్టాలా నోటిఫై చేసి పెట్టాలా మేము ఇంకోటి కూడా చాలా క్లియర్గా చెప్పాం రేపు విశాఖపట్నం కేంద్రంగా పెట్టబోయేటువంటి రాజధానికి సంబంధించి ఒక్క సెంటు ప్రైవేట్ భూమి కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే ఏం కావాలి మేము ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మాత్రమే వాడుతాం అన్నటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా చెప్పాం మీరు అన్నట్టు ప్రైవేట్ భూమి తీసుకుని అనుకో ఇలా తీసుకుని వెళ్ళి ఏ ల్యాండ్ పూలింగ్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో పెట్టి ఇంకో తద్వారా మేము లబ్ధి పొందామని చెప్పి చెప్పడానికి ఎందుకు లేనిపోయినటువంటి ఆరోపణలు మాకు చిత్తశుద్ధితో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం చేద్దామని అనుకుంటే
అంటే 29 గ్రామాల కోసం రాష్ట్రం అంతటిని కూడా 26 జిల్లాలు వదిలేమంటారా? ఇంకే ప్రాంతం అభివృద్ధి చెందకూడదా? నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ అవ్వకూడదు, హాస్పిటల్స్ డెవలప్ అవ్వకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకూడదు, నలుగురికి వెల్ఫేర్ స్కీమ్స్ అందించకూడదు, ఏది చేయకూడదు. 29 గ్రామాలకు మాత్రం లక్ష కోట్లు తీసుకొని వచ్చి రోడ్లకి డ్రైన్లకి ఖర్చు పెట్టమంటే ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దాని మీద తీసుకొని ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా తీసుకొని వచ్చి మా మీద ఎక్కించి ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టారు. రేపు ఏది జరిగినా సరే దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మళ్ళీ నా మీద ఇంకో కేసు పెడతారు, ఎందుకు చెప్పండి. సి ఏ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి, వారికి అనేక మేనేజ్మెంట్ స్కిల్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. సో ఇప్పుడు మొన్న కూడా సిఐడి 5 అరెస్ట్ చేసింది అమరావతికి ల్యాండ్కి స్కామ్స్ సంబంధించి. సో ఏదేమైనా సరే నేను కాదనట్లా ఇందులో సార్ కేసు పెట్టారు కదా, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, లేకపోతే అక్కడ బెయిల్ ఇచ్చి ఉంటారో లేకపోతే ఇంకోటి ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి, కానీ ప్రైమోఫెసీ అనేటువంటిది అర్థమవుతుంది కదా. సో ఏదైనా సరే మా మీద ఆరోపణలు చేశారు, నిరూపించమనండి. ఈరోజు ఆయనకి, ఈరోజు ప్రతిపక్షానికి ఈ రాజధాని అంశం ఒకటే, ఆ రాజకీయానికి కావాల్సినటువంటి అంశంగా దీన్ని తీసుకెళ్తున్నాడు. అందుకని మొన్న కూడా చెప్పా, రేపు 2024 ఎన్నికలకు సంబంధించి మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, జరిగేటువంటి ఇవన్నీ కూడా రేపు 2024 ఎన్నికల్లో రెఫరెండం కాబోతూ ఉన్నాయి. దానికి సిద్ధంగా ఉన్నారు లేదా? మేము రెఫరెండం అన్నామంటే వచ్చి రాజీనామా చేయమనండి, ఆ 20 మంది రాజీనామా చేయమనండి. ఈరోజు చెప్పాడు కదా, ఆ ఉన్నటువంటి సిట్టింగ్లకే సీట్లు ఇస్తానని చెప్పి చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ సిట్టింగ్లకే సీట్లు ఇస్తానంటే సగం మంది రావడం మానేశారు. ఈరోజు అసెంబ్లీకి సగం మంది రావడం మానేశారు సిట్టింగ్లు సీట్లు ఇస్తామంటే. పోను వచ్చినటువంటి వాళ్ళు రాజీనామా చేయమనండి, 12 మందో 13 మంది వచ్చారు. ఇప్పుడు క్లియర్గా చెప్పారు ఇందాక, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినా 2019 చెప్పినా విశాఖపట్నం తాలూకా అభివృద్ధిని ఆపలేరు ఎవరు. నేను అడిగి సార్ అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన కానీ మా ప్రభుత్వ విధానం కానీ, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక రాజధాని పేరు చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొంత బెటర్ చేస్తే చాలు అనేటువంటి దానికి ఉంది. ఈరోజు విశాఖపట్నం ముఖ్యమంత్రి గారికి వచ్చినా ఇప్పటికిప్పుడు ఏం చేయాల్సినటువంటి పనులే, డైరెక్ట్గా వచ్చి అక్కడి నుంచి పరిపాలన చేసేటువంటి దానికి అన్నింటికీ అనువుగా ఉంది విశాఖపట్నం. దానికి సంబంధించి ఇప్పటికీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కొంతమంది పెద్దల్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని లేదా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను అందరినీ తీసుకొని వచ్చారు, వాళ్ళతోనే అనేక సందర్భాల్లో మాట్లాడిచ్చారు. మళ్ళీ ఇప్పుడు నాతో మాట్లాడిచ్చి ఇప్పుడు నేను కూడా దాని మీద కొంత స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదున్నా సరే మేము అందుకనే 100% హామీలు అమలు చేశామని చెప్పలేదే. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు మేము 98% హామీలు అమలు చేశామని చెప్పి. అందులో రెండింటిలో అదొక అంశం. సో దానికి కూడా మేము వేవర్ చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా దానికి ఏ రకంగా చేయగలుగుతాము అనేటువంటి ప్రయత్నం చేస్తాం అనేటువంటి చెప్తా ఉన్నాం కదా. ఏంటో నాకు అర్థం కాలేదు. బాగోలేదు, ఉన్నటువంటి దానికి వే అవుట్ ఎలాగ అనేటువంటి దానికి చూస్తా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏదున్నా సరే మీకు మేము ఉన్నటువంటి మేము చెప్పింది మేము 100% హామీలు అనేటువంటిది అమలు చేసామని చెప్పి చెప్పాలి. ఆర్థిక పరిస్థితి గడిచినటువంటి దానికి మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి. 2014 నుంచి 2019 మధ్యలో కోవిడ్ లేదే. వారు చేసేటువంటి ప్రచారం కన్నా బెటర్గా ఉన్నాం మేము. గడిచినటువంటి ప్రభుత్వం ఒకదానికి సమాధానం చెప్పమనండి, గడిచినటువంటి ప్రభుత్వంలో 2,50,000 రూపాయలు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు జరిగినాయి. జరిగినటువంటి అప్పు మేము చేసినటువంటిది 115,000 కోట్ల రూపాయలు అప్పు అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్పి, మేము ఇచ్చినటువంటిది వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కలిపి మేము చేసినటువంటిది 115,000 కోట్ల రూపాయలు అప్పు. సో చేసినటువంటి దానికి మేము చేసినటువంటి అభివృద్ధి కానీ చేసినటువంటి సంక్షేమం కానీ కనబడతా ఉంది. సో ఉన్నటువంటి దాంట్లో మేము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి క్రమంలో ఒకటి నిలబెట్టుకుంటూ వస్తున్నాం. దానికి కూడా ఏ రకమైనటువంటి వేఅవుట్ అనేటువంటి చూస్తున్నాం, దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాట్లాడాల్సినటువంటి అవసరం, ఇంకా త్వరలో మాట్లాడతారు కూడా.
ఏంటండి మీ కన్ఫ్యూజన్? ఏంటి మీకు ఏదో చెప్పించాలని చెప్పించండి, పోనీ అదే చెప్పేస్తాను నేను. పోనీ మీరు ఏం చెప్పంటారు చెప్తా చెప్పేసి. కర్నూలు కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో పాటు జ్యుడిషియల్ క్యాపిటల్. కర్నూలు అనేటువంటి పాలసీ కదా, ప్రభుత్వ విధానం. ఇందులో ఏ రకమైనటువంటి మార్పు లేదు. ఇందులో బీజేపీ ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ ఏం చెప్పింది, కర్నూలు కేంద్రంగా హైకోర్టు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు వెనకదలు? వాళ్ళు వెనకదలు మా పాలసీలో ఎక్కడ మార్పు ఉండదు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్. మీరు చెప్పండి సార్. ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు విశాఖపట్నం తరలించడానికి దేనికి ఎలా కావాల్సినటువంటి బిల్లు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం. పెట్టినటువంటి ప్రకారం అన్ని జరుగుతాయి. ఏది ఎందుకే అసెంబ్లీలో పెడతాం, సెషన్స్లో పెడతా ఉన్నాను. ఇదా ఇంకోటి అని చెప్పలేదు కదా నేను. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు తొందర ఎందుకు వస్తారు అందరూ? మీ అందరికి ఇంట్రెస్ట్ కదా విశాఖపట్నం రావాలని. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి రెడీ అయిపోండి అందరూ. ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ కూడా బాధుడే బాధుడు అనే దాని మీద వాయిదా తీర్మానం ఇవ్వటం, దాని మీద మాట్లాడతాం అంటాం జరిగింది. ఇవాళ చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పెట్రోలు డీజిలు గ్యాసు పెరిగినాయి. ఆ పెరిగిన ఎవరి చేతుల్లో ఉంటాయి? అవి కేంద్ర పరిధిలో ఉంటాయి, పెట్రోలు డీజిలు గ్యాసు. అలాగే నిత్యావసర వస్తువులు పెరగటంలో కూడా కొంచెం వాస్తవం ఉంది. ఏదైతే రష్యా ఉక్రెయిన్లో మనకి యుద్ధం జరుగుతుందో, అక్కడి నుంచే మనకి సన్ఫ్లవర్ ఆయిలు మనకి ఇక్కడ రావటం జరిగింది. కానీ ఇది ఒక్కసారిగా అది కూడా ఆగిపోవటం జరిగింది. అలాగే మలేషియా నుంచి రావాల్సిన పామ్ ఆయిల్ కూడా వాళ్ళు కూడా ఆపటం జరిగింది. దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారిగా మరి 140 రూపాయలు ఉండే ఆయిల్లన్నీ కూడా చాలా రేటు పెరగటం జరిగింది. మనకి ఏదైతే ఆయిల్ ఉన్నాయో ఆ ఆయిల్ ఒక్కసారిగా 160 రూపాయలు ఉన్న పామ్ ఆయిల్ 225 రూపాయలు, అలాగే సన్ఫ్లవర్ ఆయిలు పెరగటం, ఇవన్నీ కూడా మరి ఏదైతే పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి హోల్సేల్ వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి మనకి ఇక్కడ పామ్ ఆయిల్ని అందుబాటులో ఉంచేటట్టు చేసి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతోటి కూడా మనం వాళ్ళని ఎక్కడికక్కడ దాడులు చేపించి ఎక్కడైతే గోడౌన్స్లో స్టాక్ పెట్టి బ్లాక్ చేయాలని చూసారో ఆ అన్నింటి మీద కూడా కేసులు పెట్టి ఆ హ్యాండ్వర్ చేసుకున్న ఆయిల్ను కూడా వెంటనే మళ్ళీ అమ్మేటట్టు మళ్ళీ చేసి కేసులు మా చేసి అలాగే అన్నింటిని కూడా కంట్రోల్ చేయటం జరిగింది. ఇవాళ మనము ఒక 256 మన మార్కెట్ల ద్వారా, రైతు బజార్ల ద్వారా మన ఆయిల్ను కూడా తక్కువ అమ్మించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేశాం. అలాగే సీఎం యాప్ అని ఒక యాప్ని తీసుకొచ్చి అగ్రికల్చర్ కమిషనర్ సెక్రటరీ ద్వారా ఒక కమిటీని ఫామ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిత్యవసర సరుకులు ఎక్కడ ఎవరైతే పెద్ద ఎత్తున బ్లాక్ చేసి అమ్ముతున్నారో ఆ యాప్ ద్వారా మనం అన్నీ కూడా తెలుసుకుని మనం ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయటం జరిగింది. ఎక్కడన్నా రేట్లు వాళ్ళు బ్లాక్ చేసి అమ్మితే మనకు వెంటనే ఆ యాప్ ద్వారా తెలిసేలాగా సంబంధించిన డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి వాటిని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం చేసుకున్నాం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి మానిటరింగ్ చేస్తే ఇటు కర్ణాటక కానీ ఇటు కేరళ కానీ ఇటు తమిళనాడు కానీ ఇటు
महाराष्ट्र का वरीसा అన్నిటికన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ రేట్లతోటి నిత్యవసర సరుకులన్నీ కూడా మనం అమ్మటం కూడా జరిగింది కంట్రోల్ లో పెట్టుకోవటం కూడా జరిగింది ఆ యాప్ ను కూడా సీఎం యాప్ దాని కూడా మీరు యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి కూడా చూసుకోవచ్చు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి టైం లో ఏనాడైనా ఇట్లా రేట్ల విషయంలో ఆలోచించారా మీ టైం లో పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు మీరు ఏం చేశారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సీఎం గారు ఈ రాష్ట్రంలో ఉన్న అన్నిటి గురించి కూడా మానిటరింగ్ చేసి అలాగే మా డిపార్ట్మెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇప్పుడు లీగల్ అండ్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ మరి అన్ని డిపార్ట్మెంట్లను అలర్ట్ చేసి ఎక్కడికక్కడ దాడులు చేసి ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా చూసే విధంగా చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం ఇటువంటి చర్యలు ఎప్పుడైనా గతంలో మీరు తీసుకున్నారా మీరు తీసుకోలేదు మీరు మాత్రం డీజిల్ పెట్రోల్ గ్యాస్ కేంద్రానికి సంబంధించింది దాని మీద బాదుడు బాదుడని కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడరు మీకు భయం కేంద్రం మీద గ్యాస్ పెంచారు మీరని అడగలేరు కేంద్రంలో డీజిల్ పెంచారని మీరు అడగలేరు గ్యాస్ పెంచారని కేంద్రం మీద మాట్లాడలేరు కానీ దాన్ని కూడా మాకే కలిపేస్తూ బాదుడే బాదుడని తిరిగి ఇవాళ మీరు వచ్చి ఈ ప్రజల్లో అపాస్పాలయ్యే పరిస్థితికి వచ్చారు మీరు ఇవాళ నేను తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కటిని కూడా వదలకుండా ప్రజలకు మేలు జరిగే విషయంలో ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసి అన్ని డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో సరుకుల విషయంలో కంట్రోల్ లో నడుస్తుందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే మీరు ఒక్కసారి పక్క రాష్ట్రాలను వెరిఫై చేసుకోవాలని చెప్పి సోదరులందర్నీ కూడా కోరుతున్నాను ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ప్రజల దగ్గరికి ఎల్లేని పరిస్థితి గడప గడపకి ఎల్లేని పరిస్థితి ఆల కార్యకర్త నాయకులు కూడా బయటికి వచ్చే తిరిగే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒకటే చెప్పారు పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి ఏయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే ఈ పదకాలన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ అందాలి నేను ఏ గ్రామం అన్నా వస్తే నాకు అందలేదని ఒకళ్ళు కూడా చేయకూడదు ఆ రకంగా అందరికీ చేయండి అంటాం అక్కడ తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రతిదీ కూడా అందించే కార్యక్రమం చేశాం ఏ ఒక్కరిని కూడా వదలకుండా చేశాం అందుకే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఈదికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా బిడ్డ మా మనవడు మా కొడుకు మా అబ్బాయి మా మావయ్య అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చేటప్పటికీ వీళ్ళు దిక్కు తోచక ఇట్లాగ బురద జిమ్మే కార్యక్రమం ఇట్లాగ కొన్ని ఎల్లో మీడియాలో అనవసరమైన వార్తలు ఇప్పుడే మా సీఎం గారు గణాంకాలతో సహా చూపించారు ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పు కన్నా కూడా తక్కువగా మనం అప్పు చేస్తున్నాం మరి ఈ రాష్ట్రంలో అతను కూడా చేయలేని పనులన్నీ కూడా ఇవాళ మేము చేస్తున్నాం అన్ని రకాల పథకాలు కూడా అందిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అప్పు ఎక్కువ చేశారు 5 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాల్లో కూడా మేము అంత చేయలేదు చాలా తక్కువ చేశాం అయినా సరే అమ్మఒడి ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు నాడు నేడు స్కూల్స్ ని ఎందుకు బాగు చేయలేకపోయారు మీరు 31 లక్ష ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇవాళ ఆస్త్రా ఎందుకు ఇవ్వలేకపోయారు మరి రైతు భరోసా ఇంతకు వెళ్ళిపోయారు ఇన్ని రకాల పథకాలు మేము కంటిన్యూ చేస్తున్నాం 2500 రూపాయలు పెన్షన్ ఫస్ట్ తారీఖున పొద్దున్నెల్లి ఇవ్వగలుగుతున్నాం ఇలాంటివన్నీ మీరు ఎందుకు చేయలేకపోయారు శాచురేషన్ పద్ధతిలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు 23 నుంచి 3కి కూడా పడిపోతారు మీరు చంద్రబాబు నాయుడు కుప్పంలో కుప్ప కూలారు అక్కడ కూడా గెలలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ఏదో మాట్లాడాలని బురద జిమ్మాలని చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు
అతనికన్నా బాగా చేసాం గణాంకాలతో సహా తీసాం ఇప్పుడు మీకు లెక్కలు ఇస్తారు తీసుకోండి మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అన్ని రకాలుగా కూడా వాళ్ళకన్నా మేము బెటర్ గా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా వాళ్ళు ఏం చేశారో కూడా తెలియని పరిస్థితుల్లో మీకే తెలుస్తది వాళ్ళు అప్పు చేసి ఆ డబ్బంతా ఏమైంది మేము అప్పు చేసి ప్రజలకు ఎలా ఇచ్చాము ఎంత తక్కువ చేసాం అనేది కూడా లెక్కలోనే తీసుకోండి రాష్ట్రంలో అతనికన్నా బెటర్ గా ఆస్తుల్ని ఏంటి మేము ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేసాం వాళ్ళ టైంలో ఒక 100 పంచాయతీ బిల్డింగ్లు కూడా చూపించలేదేమో ఇవాళ వేలాది పంచాయతీ బిల్డింగ్లు కానీ ఆరోగ్య బిల్డింగ్లు కానీ అలాగే హాస్పిటల్స్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకేం కావాలి చెప్పండి అడగండి రైట్